హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే, నా పవర్లూమ్ మగ్గంలో నిన్న అనేది ఒక చిన్న రిపేర్ వచ్చింది. అది ఏమిటంటే, మనకు ఈ ఏటు కొడుతుంది కదా, మనకి కుడి పక్క ఏమైందంటే మనకు ఏట్ అనేది మనకు కొట్టలేదన్నమాట. ఒకవే మామూలుగా మగ్గం అయితే రన్నింగ్ అయితే అవుతుంది, మనకు మా ఏటు కొట్టకపోతే ఏమవుతుందంటే మనకు ఓన్లీ వర్క్ మగ్గం పెట్టి ముందరికి వచ్చి వెనక్కిపోతాంటన్నమాట. ఏట్ అనేది అస్సలు కొంచెం కూడా కొట్టలేదన్నమాట. అప్పుడు మనం వెంటనే అనేది చూశాను, మనకి బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ అనేది మనకు బాగా కరెక్ట్గా ఉందా, ఏమన్నా ఊడిపోయిందేమో అని అనుకున్నాను అనమాట. ఫస్ట్ ఏటు కొట్టకపోతే మనం ఎవరైనా కానీ చూడాల్సిందే, అయ్యే బటను ఊడిపోయిందేమో, ఊడిపోతే మనకు కొట్టకుండా వర్క్ తిరుగుతూ ఉంటుంది రాడ్డు, ఇలా అవుతానేమని అనుకున్నాను. మళ్ళీ పట్ట చూశాను, పట్ట కూడా బాగుంది, మాకు కరెక్ట్గా ఉంది. అయినా కానీ మనకి ఏటు అనేది కొట్టలేదన్నమాట. ఎందుకు కొట్టలేదు, నేను ఎలా రిపేర్ చేశాను, ఏమైంది అనేది మీకు చూపిస్తాను చూడండి. మనం ఎప్పుడన్నా కానీ ఏటు కొట్టకపోతే మనం బటన్ అనేది చూసుకుంటాము, అలా ఏట్ అనేది చూసుకుంటాము. కానీ ఇంకొకటి కూడా చూసుకోవాలన్నమాట. అది ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇందులో ఉండగా మనకు సడన్గా ఏమైందంటే, ఈ కుడిపక్కల నుంచి మనకి ఏట్ అనేది కొట్టలేదన్నమాట. ఈ కుడిపక్కల నుంచి ఏటు కొట్టకపోతే మనకేమవుతుంది, వరకు ఏటు కొట్టకపోతే ఏమవుతుందంటే గుద్దుకోదు అనమాట మగ్గం. ఏమో ఓన్లీ వరకు ముందరికి వచ్చి వెనక్కిపోతా ఉంటుంది అనమాట. ఇలా ముందరికి వచ్చి వెనక్కిపోతా అంటే సడన్గా మనం మగ్గం అనేది ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి చూస్తే మనకి ఇక్కడ చూసుకోవాలన్నమాట. మనం ఎవరైనా కానీ మనం ఈ బటన్ చూసుకుంటాం అనమాట. ఈ బటన్ లేకపోతే ఇదేమన్నా ఊడిపోయిందేమని కింద పడిపోయిందేమో అనుకున్నాను అనమాట. అంటే ఎవరైనా కానీ ఈ బటన్ లేకపోతే మనకు వర్క్ ఒక రాడ్ తిరుగుతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఇది బాగుంది అయినా కానీ ఇది అనమాట, ఇదేమో బాగా కరెక్ట్గా ఉంది. మళ్ళీ పట్ట చూశాను, పట్ట చూసినా పట్ట కూడా బాగుంది. ఇంకా ఈ రెండు బాగుంటే మనకు ఏట్ అనేది కరెక్ట్గా కొట్టాలి. కొట్టకపోతే మనకు ఎక్కడ చూసుకోవాలి, మనకు ఏం దీంట్లో ఏటు కొట్టేకి ఏంది ఉండదు అనమాట. ఏంటంటే మనకి గోళీ ఒకటి ఉంటుంది, సడన్గా గోళీ అనేది ఊడిపోయింది అనమాట. ఊడిపోయినది వర్క్ గోళీ లేకపోతే ఏమవుతుంది, మనకు వర్క్ మగ్గం పెట్టి ముందరికి ఆడుతూ ఉంటుంది, మనకి ఏట్ అనేది కొట్టదు అనమాట. ఇక్కడ చూసుకోవాలి నేను ఇట్లా వెంటనే మనం ఇక్కడ అనేది చూసుకోవాలన్నమాట. ఇదే మనకి ఏడనట్టు అనేది మనకు లూజ్ అయిపోతుంది. ఈ గోళీ అంటే యాదో కాదు, ఈ మ్యాంగో మీద మనకి గోళీ అనేది ఉంటుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ గోళీ లేకపోతే మనకి ఏట్ అనేది కొట్టదు అనమాట. ఈ గోళీను మనకి ఇక్కడ వచ్చేసి ఈ బటను మనకు ఏట్ పట్ట, ఈ మూడు మనకు కరెక్ట్గా ఉంటే ఏట్ అనేది ఇంకా మనకు కొట్టకోకుండా ఉండదు అనమాట. అందుకే నేను వెంటనే ఈ గోళీ అనేది చూశాను అనమాట. చూస్తే ఊడిపోయి కిందికి పడిపోయింది. ఇది ఎందుకు ఊడిపోతుందంటే, మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు నట్లు, ఈ రెండు నట్లలో మనకి ఎనికి పక్క నుంచి నట్టు ఉంటుంది, ఈ నట్టు ఉంటుంది. ఈ రెండు నట్లు మనకు లూజ్ అయితేనే మనకి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గోళీ అనేది మనకు ఊడిపోయి కింద పడిపోతుంది అనమాట. ఊడిపోయి కింద పడిపోతేనే మనకు ఈ ఏట్ అనేది కొట్టదు. ఇది మెయిన్ ప్రాబ్లం. వస్తా మనకు ఎప్పుడైనా ఊడిపోతానే ఏమవుతుందంటే, ఇట్లా కిందికి మొత్తం అంతా మనకు రాడ్డుతో సహా ఊడిపోయి కింద పడుతుంది అనమాట. దాన్ని మళ్ళీ మనం ఇలాగే బొక్క ఉంటుంది ఇట్లేకి, ఈ బొక్కలేకి మనకు నీట్గా మనం పెట్టేసి ఈ నట్లు అనేది బిగించేస్తే మనకు సెట్ అయిపోతుంది. అంతే సింపుల్గా ఉంటుంది. ఈ రెండు నట్లు లూజ్ అయితేనే మనకు ఆటోమేటిక్గా ఇది ఊడిపోతుంది అనమాట. ఎందుకంటే ఇట్లా పైకి ఎగరగొడతా ఉంటుంది కాబట్టి, ఎగరగొట్టినప్పుడు మనకు మళ్ళీ సేమ్ టు సేమ్ ఇలాగే దాంట్లో మనకి రాడ్ బాగా నీట్గా పెట్టేసి మనం ఈ రెండు నట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు నట్లు బాగా టైట్ చేసినామంటే సరిపోతుంది అనమాట. ఇదే నేను చేసినది. ఎవరికి ఎప్పుడైనా కానీ మీ పవర్లూమ్ మగ్గంలో కూడా మనకు ఈ గోళీ అనేది ఊడిపోతే చాలా సింపుల్గా ఊడిపోయింది, మనం నీట్గా తీసి మళ్ళీ బాగా నీట్గా క్లీన్గా తుడుచుకొని ఆ రాడ్ అంతా బాగా నీట్గా ఎక్కిచ్చేసి రెండు నట్లు మనం టైట్ అనేది చేయండి అనమాట. టైట్ అనేది చేస్తే సరిపోతుంది. ఇంకా మనకి ఎప్పుడన్నా కానీ ఇట్లా మిస్ అయ్యేటు కొడతా అంటే మనం ఈ మూడు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట. ఈ మూడు మనం కరెక్ట్గా పెట్టుకున్నామంటే ఇంకా కరెక్ట్గా మనకి ఏట్ అనేది కొడతాది. ఓకే గైస్, ఇప్పుడు అర్థమైంది కదా. ఎప్పుడన్నా కానీ పవర్లూమ్ మగ్గంలో ఇలా మనకు ఈ గోళీ అనేది ఊడిపోతే ఇలా కరెక్ట్గా గోళీ చూసుకోండి, బాగా నీట్గా పెట్టి నట్లు అనేది బిగించుకోండి అనమాట. ఇదే గైస్ నా పవర్లూమ్ మగ్గంలో నిన్న వచ్చిన రిపేరు. ఈ గోళీ అనేది ఊడిపోయి కింద పడింది అనమాట. కింద పడిపోతానే మనకు మగ్గం అనేది మనకు వర్క్ రన్నింగ్ అవుతూ ఉంటుంది, కానీ ఏట్ అనేది కొట్టదు అనమాట. ఇలా కొట్టకుంటే వెంటనే మనం ఈ గోళీను ఆ బటను మనకు పట్ట కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఈ మూడు బాగా కరెక్ట్గా ఉంటే మనకి ఏట్ అనేది కరెక్ట్గా కొడుతుంది అనమాట. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అల్లో పెట్టుకోండి.